అప్పలనాయుడు గారు వాళ్ళు అనుచరులు అందరూ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి అని చెప్పి లోకేష్ గారి సమక్షంలో ఈ రోజు నాతోరం మండలం నుంచి ఇక్కడ రావడం జరిగిందండి. వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నర్సీపట్నంలో అన్ని మండలాల్లో టౌన్ లోనే వైసీపీ ఖాళీ అవ్వబోతుంది. మళ్ళీ భారీ మెజార్టీ తోటి నర్సీపట్నం నియోజకవర్గంలో పసుపు జెండా రెపరెపలాడిచ్చిపోతున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ నారా లోకేష్ గారు ఈ గెడ్డ మీద అడుగు పెట్టినందుకు ఆయనకి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజానీకం తరపున శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Time to break it down. You ready?